జూన్ 4వ తారీఖున సార్వత్రిక ఫలితాలు వెలువడినటువంటి క్షణం నుండి నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలిగా ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో, రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో 2 చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ప్రాణాలు కోల్పోయినటువంటి అబ్బాయి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు. రేపు ఉదయం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏ రకంగా ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం, ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఏ రకమైనటువంటి మాటలు, ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రేరేపించారో, ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు. గడిచినటువంటి 45 రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది
కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దానికి అనేక ఉదాహరణలు, ఇందాక నేను చెప్పినట్టుగా అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. పూర్తిగా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయే, దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు, మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు, వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలి, నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని, నాయకుడిని భూస్థాపితం చేస్తాం అన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారేమో ఈరోజు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది. గడిచినటువంటి 45 రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద, దాడుల మీద, హత్యల మీద, హత్యా ప్రయత్నాల మీద, వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తలకు అభిప్రాయం. ఇంకా 45 రోజులు అయిపోయినా ఇంక ఏ సందర్భం వచ్చినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం, చివరికి ఏ స్థాయి దిగజారిపోయారంటే నిన్న ఒకరినొకరు, నిన్న జరిగినటువంటి హత్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలోనే జరిగింది అనేటువంటి విషయాన్ని వారి ప్రచార సంస్థల ద్వారానో, వారి సోషల్ మీడియా ద్వారానో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరైతే నిన్న హత్య చేశాడో ఆ హత్యకు చేసినటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చెందినటువంటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది అన్ని ఫోటోలు, సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈరోజు బయటపడతా ఉంటే చంపినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఆ రకంగా కిరాతకంగా హత్య చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి మెసేజ్ని ఈరోజు మీరు సమాజానికి ఇస్తూ ఉన్నారు? రేపు ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలన్నా, స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగాలన్నా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయో అనేటువంటి దానికి గడిచినటువంటి 45 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్పాము 6 నెలల పాటు మీకు సమయం ఇస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి, చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి ఒప్పగా చెప్తూ ఉంటే ఎన్నికల ముందు మేము చెప్పిన మాటే కదా ఇది అనేటువంటి మాట ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తాం, ఈ రకంగా బెదిరిస్తాం, భయపెడతాం అనేటువంటి ఈ ధోరణి అనేటువంటిది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఏది శాశ్వతం కాదు. జరిగినటువంటి ప్రతి పరిణామానికి రానటువంటి కాలంలో ప్రజలు మళ్ళీ తిరిగి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వం అండగా నిలబడుతుంది, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా ఉంటుంది, ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ జరిగినటువంటి పరిణామాలను, నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి. జరుగుతున్నటువంటి పరిణామాలని, వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ వెళ్తూ ఉన్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇప్పటికీ చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. రేపు వారి కుటుంబానికి వెళ్ళి
వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది.